ఈ కాంబినేషన్ చాలా ఈజీ అండ్ మంచి కాంబినేషన్. ఎందుకంటే ప్రతి ఒక్క టీమ్ రేపు షూట్ ఉందంటే ఈరోజు ప్రాక్టీస్ డైలాగులు రాసుకోవడం, కూర్చోవడం, ప్రాక్టీస్ చేయడం ఉంటుంది. మేమందరం అసలు ప్రాక్టీస్ ఉండవు, నిజం చెప్తున్నాను. నేను ఈరోజు ప్రాక్టీస్ నేను వెళ్తానా, అందరూ ప్రాక్టీస్కి 8కి అలా వెళ్ళిపోతారు. భాస్కర్ అన్న గ్రూప్లో పెట్టేస్తాడు 10కి రండి, వీళ్ళైతే 10:30కి రండి, ఓకేనా, కానీ 11:00 మాత్రం రాకండి అని చెప్పేసి ముందే పెడతాడు. 10:30 వరకు మాకు టైం ఇస్తాడు. 10:30కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయడు. ఫస్ట్ కొద్దిసేపు కూర్చున్న తర్వాత టిఫిన్ చేసి రమ్మంటాడు, టిఫిన్ చేసేసి వస్తాం. 11కి అలా కూర్చుంటామా, లైన్లు అనుకుంటాం. లైన్లు అనుకున్న తర్వాత గంటనే కదా మళ్ళీ 12 అవుతుంది కదా, 12కి వెళ్ళి తిని రండి అంటాడు. తిని వస్తాం. తిని వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 గంటలు కూర్చోబెట్టుకొని టక్కటక్క చెప్పేస్తాడు. ఫస్ట్ డే అనుకోడు, ఏమనుకోడు, అదే రోజు లైన్లోకి చెప్పించుకొని అదే రోజు టక్కటక్క ఎవరి డైలాగ్ వాళ్ళకి ఫ్లోలో చెప్పేసి 4:00కి వెళ్ళిపోమంటాడు. మేము వెళ్ళినట్టు ఉండదు, చేసినట్టు ఉండదు. కానీ నెక్స్ట్ డే 7:00 వెళ్ళిపోయి ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఎక్కిస్తాం స్టేజ్. తిట్లు పడడం కాదు కానీ 1-2 సార్లు ఎవరి డైలాగ్ వాళ్ళకి చెప్పి విత్ అక్కడ సిచ్యువేషన్స్ చెప్తాడు. ఈ సిచ్యువేషన్లో ఫ్లో ఇలా రావాలి. ఇప్పుడు మనం తిడుతున్నాం, వసే అంటే ఎలా ఉంటుంది, వసే అంటే ఎలా ఉంటుంది అంటే తిట్టినప్పుడు ఒకలా ఉంటుంది, పొగినప్పుడు ఒకలా ఉంటుంది కదా. సో దానికి తేడా మాకు ప్రతి స్కిట్లో అదే నేర్పిస్తాడు. మనం ఒక పంచ్ చెప్తున్నప్పుడు అరే పోరా అని అంటే వేరు, ఏ పోరా అని అంటే వేరే ఉంటుంది. ఇది ఏ సిచ్యువేషన్లో చెప్పాలో చెప్తాడు, ఇది ఏ సిచ్యువేషన్లో చెప్పాలో చెప్తాడు. సో తనతో చేసి చేసి మంచి నాలెడ్జ్ వస్తుంది నాకు కూడా, ఏ సిచ్యువేషన్లో ఏం వాడాలి అని చెప్పేసి. కొందరు నవ్వరు, బేసిక్గా సిచ్యువేషన్ బట్టి మనము ఆ సిచ్యువేషన్ హైప్లో ఉన్నప్పుడు మనం నార్మల్గా మాట్లాడితే ఆ పంచ్ పేలదు అండ్ నవ్వు రాదు. సిచ్యువేషన్ బట్టి ఎలా చేయాలో నేర్పిస్తాడు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భాస్కర్ అన్న చెప్పాడండి, అసలు దీనికి అంతటి కారణం భాస్కర్ అన్న. ఫస్ట్ నేను ఫస్ట్ ఎపిసోడ్కి తన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నార్మల్గా స్కిట్ చెప్తున్నాడు, నేను నార్మలే చెప్తున్నాను. సడన్ గా నాకు నవ్వు వచ్చేసి హే అన్న అంతే, ఆ ఇదేదో బాగుంది ఇలా ఈ లాంగ్వేజ్ నువ్వు పెట్టేసుకో, ఇది నీకు మ్యాడరిజం పెట్టేసుకో అన్నాడు. ఎలా అన్నాను అంటే అప్పుడు చేసి చూపించాడు, ఇట్లా అన్నావు కదా అట్లనే పదాలు కూడా ఇట్లా వంకర మాట్లాడని చెప్పేసి తనే చేసి అతను చేపించి ఇప్పుడు ఏమో బేసిక్గా ఇది హెయిర్స్ బట్టతల బట్టతల అంటారు, ఇది కాదండి అసలు. ఇది మనకి చిన్నప్పటి నుంచి మనకి ఫోర్ హెడ్ అంటారు కదా, దాన్ని బట్టతల అంటే ఇక్కడ ఉంటది, దీన్ని ఫోర్ హెడ్ అంటారు యాక్చువల్లీ. కానీ ఇంకా కామెడీ కోసం అలా నేను ఇంకా ఏమనలే, అది జస్ట్ కామెడీ. స్టేజ్ పైన నన్నే కాదు ఎవరినైనా సరే మా జబర్దస్త్ ఏంటంటే స్టేజ్ పైన కామెడీ కోసం ఏదైనా అనుకుంటాం, అది స్టేజ్ కింద అనుకోము. ఎందుకంటే మనం అక్కడ మన అంటే మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. మనం ఒకరి నవ్వు పీయడం కోసం చేస్తున్నాం అక్కడ. దాని కిందనైతే ఎవరిని ఏం అనుకోరండి. అక్కడ ఎంతైతే హెవీలో మాట్లాడుకుంటామో కింద వచ్చిన అందరం కలిసి ఉంటాం. మన వల్ల 10 మంది నవ్వుతున్నారంటే అది మనకే కదండి ప్లస్. అరే మన వల్ల కూడా నవ్వితే ఆరోగ్యానికి మంచిది అంటారు కదా, మరి మన వల్ల 10 మంది నవ్వుతున్నప్పుడు వాళ్ళు ఆరోగ్యం ఉంటున్నారు కదా మన వల్ల. మగవాళ్ళు కొంచెం అది ఈజీగా తీసుకుంటారు, ఎట్లా
సో మరి అలాంటప్పుడు బయట మగవాళ్ళేనా మేము కూడా మగవాళ్ళతో పోటీ పడతామని ఎందుకంటారు? అలా పోటీ పడుతున్నాం కదా, మరి వేరే విషయాలలో మగవాళ్ళతో పోటీ పడినప్పుడు ఈ విషయంలో పడాలి కదా. లేదు వాళ్ళు పడుతున్నారు మేము పడము అని అంటే ఇక్కడ వాళ్ళతో మనకేముంది పోటీ? వాళ్ళ వాళ్ళు పడ్డట్టు మనం పడి వాళ్ళలాగా మనం ఉండాలి, అన్ని సిచ్యువేషన్ లో ఉండాలి కదా. సో నేను ఇది నిరూపిస్తున్నాను.